सैयद हसन भाई 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 की फरमाइश 11:30 के बाद भैया की फरमाइश 11:30 के बाद 10 मिनट की ఫెస్టేషన్ చేశారు, సన్మానం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో మంచిగా బాగుపడుతుందని చెప్పేసి అంటే ప్రజలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సెక్రటరీ ప్రెసిడెంట్ ఆల్ నంబర్స్ కూడా అంత నంబర్స్ కూడా ఇక్కడ దావతి జరిగింది ఆదరణీయ సార్కి. అదేవిధంగా ఫైవ్ బాయ్ దావతి జరిగింది ఆదరణీయ సార్కి. అదేవిధంగా అందరు క్లబ్ నెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా అజాదీన్ గారికి ఆశీర్వదించి ఎంతో బీసీసీఐ చైర్మన్ కూడా కావాలని చెప్పి ఆశీర్వదించారు. హైదరాబాద్ క్రికెట్ ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి తెలిపారు. ఆయన వస్తే చాలా క్రికెట్ మంచి పడుతుంది. అండర్ 14, అండర్16, అండర్19, 23, 25 రంజీ ట్రోఫీ కూడా ఎంతో స్ట్రాంగ్ అవుతుందని చెప్పి తెలిపారు. అదేవిధంగా మంచి క్వాలిఫై క్రికెటర్స్ సెలెక్టర్లను పెట్టి హైదరాబాద్ క్రికెట్ ఎంతో నైపుణ్యాన్ని తెలిపిస్తుందని తెలిపారు. అదేవిధంగా అజాదీన్ సార్ వచ్చిన తర్వాత క్రికెట్ ఎంతో సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి తెలుపుకుంటున్నాను. అభిఎస్కే ఖాజా క్రికెట్ అకాడమీ, ఎల్బీ నగర్, హైదరాబాద్ मनाया गया है. सबसे बड़ी चीज मैं हमारे अली जनाब इफ्तखार शरीफ साहब एन आर आई के तहे दिल से मुबारकबाद देता हूँ, और हमारे दोस्त वसीम साहब और अपने नूर भाई और हमारे शाहिद भाई, हमारी ये दोस्ती हमेशा कायम रहेंगी. और सबसे बड़ी चीज मोहम्मद अजहरुद्दीन को अल्लाह के फैज़ अल्लाह सबकी दुआएं उनके साथ रहे. अल्लाह हिंदुस्तान के नए प्रेसिडेंट रूल में नया देंगे, जिस तरह वर्ल्ड में जिस तरह नाम कायम किया है रियासती तेलंगाना का, एक मोहम्मद अजहरुद्दीन हिंदुस्तान में ACC में स्टेट प्रेसिडेंट बनेगा. बल्कि आज इस दावत को मैं तहे दिल से अजहरुद्दीन साहब को और इफ्तखार शरीफ साहब को मैं दिल की गहराइयों से मुबारकबाद देता हूँ. Thank you very much. How is your feeling, sir, today? Feeling very good. Thank you, sir.